సచిన్ జన్ గూగుల్ తో కలిసి రిలయన్స్ జియో రూపొందించిన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ విపణిలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా రీటైల్ స్టోర్లలో లభ్యం అవుతుంది. ఈ ఫోన్ కొనుగోలు చేయాలని భావించే యూజర్లు స్టోర్ వెళ్ళడానికి ముందు వాట్సాప్ ద్వారా కానీ జియో వెబ్సైట్ ద్వారా కానీ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందని రిలయన్స్ కోరింది. ఆసక్తి గల యూజర్లు వాట్సాప్ నంబర్ 7018270182 నంబర్కి వివరాలు పంపి తమ పేరు రిజిస్టర్ చేసుకోవాలి. ఆ సమాచారాన్ని యూజర్లు సమీపంలోని రీటైల్ స్టోర్కి పంపిస్తారు. అక్కడ వెళ్ళి సదరు యూజర్ జియోఫోన్ నెక్స్ట్ని కొనుగోలు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ లేకుండా జియోఫోన్ నెక్స్ట్ని కొనుగోలు చేయడం కష్టసాధ్యమని రిలయన్స్ డిజిటల్ స్టోర్ ప్రతినిధి చెప్పారు. అదేవిధంగా రిలయన్స్ జియోఫోన్ల కొనుగోలు కోసం ఈఎంఐలను రిలయన్స్ ఆఫర్ చేస్తుంది. ప్రారంభంలో 1999 చెల్లిస్తే మిగతా మొత్తం రుణ బాధ్యతల్లో చెల్లించుకోవచ్చు. ప్రారంభంలో 1999 ప్రాసెసింగ్ ఫీజు, అదేవిధంగా 501 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును కలిపి దేశవ్యాప్తంగా 30,000 పైగా రిటైల్ స్టోర్లలో రిలయన్స్ జియో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇదే సమయంలో గూగుల్ నెక్స్ట్ ఫోన్పై పలు రకాల ఆసక్తికరమైన వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అదేంటంటే ఈ ఫోన్కి యాక్చువల్గా ఉన్న ధర 6,000 నుంచి 7,000 వరకు ఉండవచ్చని సమాచారం. అదేవిధంగా ఈ ఫోన్ ధరను మనం గమనించి చూసినట్టయితే ఈ ఫోన్ను మనం 1999కే మనం తీసుకోవచ్చు. కానీ ఈ ఫోన్ని మనం ఈఎంఐలో తీసుకున్నట్టయితే 300 రూపాయల నెలవారీ రీఛార్జ్ను మనం 24 నెలల పాటు చేయించుకోవాలి. ఈ రీఛార్జ్ను కనుక చేయించుకున్నట్టయితే ఈ ఫోన్ విలువ 9,500 నుంచి 10,000 వరకు చేరుకోవచ్చు. అదే కాకుండా ఇందులో దొరికే డేటా పరిమితమే. అవే కాకుండా మరియు ప్లాన్ అయినా 400 రూపాయల ఇంకొక ప్లాన్ను నెలవారీ రీఛార్జ్గా చేసుకున్నట్టయితే ఈ యొక్క ఫోన్ యొక్క విలువ 13,000 రూపాయల వరకు చేరుకుంటుంది. ఈ ఫోన్ను 6,500 వద్ద కొనుగోలు చేసినా ఈ ఫోన్కు ఆ విలువ లేదని ఇండస్ట్రీ నిపుణులు తెలియజేస్తున్నారు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్ రూపంలో మా ప్రతి వీడియో మీరు పొందవచ్చు.